తాండూరు పట్టణ ప్రజలకు తాండూరు ఇన్స్పెక్టర్ విజ్ఞప్తి మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి థాంక్యూ కానీ కరోనా దృష్టి కొద్ది సీరియస్ తీసుకోండి చాలా లైట్ తీసుకుంటున్నారు ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ అనేది 4-5 రెట్లు అధికంగా ఉన్నది చాలా తీవ్రంగా ఉన్నది ఎక్కువగా వ్యాపిస్తున్నది గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందని మన హెల్త్ డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది దయచేసి మీరు టెక్టిక్స్ తీసుకోవద్దు చాలా సీరియస్ తీసుకోండి మీరు ఇదే విధంగా గనక అశ్రద్ధ చేస్తే మాత్రం మరొక లాక్ డౌన్ తప్పదు లాక్ డౌన్ వస్తే మీరు ఏ విధంగా నష్టపోతారని మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి చూడండి మీరు ఈ విధంగా నెగ్లిజెన్స్ చేసుకుంటూ పోతుంటే కరోనా కేసులు పెరుగుతా ఉంటే మన హెల్త్ స్టేట్ హెల్త్ డైరెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది రానున్న రోజుల్లో ఈ విధంగానే కేసులు గనక పెరిగితే మందుల కొరత ఏర్పడుతది టాబ్లెట్లు దొరకవు ఆ విధంగా గనక ఒక కరోనా పేషెంట్ కి టాబ్లెట్ దొరకకపోతే పరిస్థితి ఏంది మీరందరూ ఆలోచించండి మీరు చాలా నెగ్లిజెన్స్ చేస్తున్నారు చాలా మూర్ఖంగా పోతున్నారు దయచేసి అందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మీరు రానున్న రోజుల్లో అందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి గవర్నమెంట్ ఏదైతే రూల్స్ పెట్టిందో మాస్కులు ధరించడం గాని సోషల్ డిస్టెన్స్ గాని ఈ ఖచ్చితంగా పాటించాలి అత్యవసరమైతేనే బయటికి రండి లేకపోతే ఇంట్లోనే ఉండండి దయచేసి మీరు బయటికి వస్తున్నారంటే కంపల్సరీ మాస్క్ తోని రావాలి ఎక్కడికైనా పోతున్నారంటే అక్కడ సోషల్ డిస్టెన్స్ పాటించాలి ముఖ్యంగా గవర్నమెంట్ జీవో తీసుకురావడం జరిగింది జీవో నెంబర్ 69 ప్రకారం మరి సభలు సమావేశాలు గాని ర్యాలీలు ఉత్సవాలు గాని మరి పండగలు గాని మరి ప్రత్యేకంగా పేర్కొంటూ కూడా పండగలు మీ ఇళ్లలో జరుపుకోవాలని కూడా చెప్పడం జరిగింది ఫంక్షన్ హాల్లో కూడా ముఖ్యంగా చెబుతున్నా మీ వల్ల కూడా స్పాయిల్ కావద్దు దయచేసి మీరు కూడా తాండూరు రక్షించే దాంట్లో భాగంగా బాధ్యత తీసుకోవాలి సినిమా హాల్స్ కూడా మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది మరొకసారి సీరియస్ వార్నింగ్ ఇస్తున్నా సీటు బై సీటు కూర్చోబెట్టండి సోషల్ డిస్టెన్స్ పెట్టండి ఎప్పటికప్పుడు శానిటైజర్ చేయండి దయచేసి మీరు అందరూ కూడా పాటించాలి లేకపోతే మాత్రం ఇప్పటి నుంచి కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ బుక్ చేస్తున్నాం కూడా ఆ కేసులు బుక్ చేసి దాన్ని మరి సీజ్ చేసే ప్రయత్నం కూడా చేస్తాం దయచేసి అలాంటి సిచ్యువేషన్ రానియద్దు మీరందరూ కూడా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కరోనా వచ్చిన వాళ్ళు విచ్చలవిడిగా స్వేచ్ఛగా తిరుగుతున్నారు మీ వలనే ఎక్కువ శాతం పొల్యూటెడ్ అయిపోతున్నది ఒక వారం రోజులు ఆగండి మీరు ఆగలేరా ఎందుకు తాండూరు నాశనం చేస్తున్నారు ఎందుకు పొల్యూట్ చేస్తున్నారు మీరెందుకు ఇట్లా రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి దయచేసి మీరు కూడా మాకు ఎవరైనా కనుక కరోనా వచ్చిన వాళ్ళు కనుక తిరుగుతున్న నిమిత్తం మాత్రం ఆన్ ది స్పాట్ లో కేసు బుక్ చేసి మాత్రం మరి పంపించడం జరుగుతుంది దానికి రిపోర్ట్ కూడా రాయడం జరుగుతుంది దయచేసి మీరందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి తాండూరు క్షేమంగా ఉండడానికి పాటుపడాలి దయచేసి మీరందరూ కూడా మీరు గనక ఈ విధంగానే అశ్రద్ధ చేస్తూ ఎక్కడ కూడా మాస్కులు పెట్టుకోకుండా మరి సోషల్ డిస్టెన్స్ లేకుండా ఈ విధంగా నెగ్లిజెన్స్ చేసి ఆ ఏమైతుందిలే అని చెప్పేసి కనుక ముందుకు పోయి కనుక నిర్లక్ష్యం వహిస్తే మాత్రం మరొక మహారాష్ట్రని మనం దాటిపోతాం దాని తగ్గట్టు మరి భారీ మూల్యం కూడా మీరు చెల్లించుకోవాల్సిన పరిస్థితి అవుతుంది కాబట్టి నేను సీరియస్ గా చెప్తున్నా వార్నింగ్ ఇస్తున్నా దయచేసి మీరు సీరియస్ తీసుకోండి ఎవరు కూడా ఇచ్చలవిడిగా బయటికి రావాకండి గుంపులు ఉండవాకండి ఎక్కడ కూడా మరి మీరు ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ కూడా కంపల్సరీగా మ్యాండేటరీగా ధరిస్తారని చెప్పేసి మాకు ఇటువంటి కేసులు బుక్ చేసే అవకాశం ఇవ్వరని చెప్పేసి వేడుకుంటూ మీరు ఈ విధంగానే మరి ఈ విధంగానే అశ్రద్ధగా ముందుకు పోతే మాత్రం మరొక లాక్డౌన్ తప్పదని హెచ్చరిస్తూ మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మీ ఇన్స్పెక్టర్ జై హింద్.